విజయవాడ దుర్గగుడిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి। కీలకమైన దసరా కోఆర్డినేషన్ మీటింగ్ కు దుర్గగుడి చైర్మన్ కు ఆహ్వానం అందలేదు। దుర్గగుడి కింద కోఆర్డినేషన్ మీటింగ్ కు ఎన్విరాన్మెంట్ స్పెషల్ సిఎస్ కలెక్టర్ సిపిఈఓ హాజరయ్యారు। తరుణం మీటింగ్ కు పిలవకుండా ప్రోటోకాల్ పాటించలేదని చైర్మన్ కర్ణాటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు। చైర్మన్ ఛాంబర్ లో పాలక మండలి సభ్యులు సమావేశమై ఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు। देवादाय शाखा मंत्री की फिर्याद चेस्तामंटुन्न चेयरमैन तो मा प्रतिनिधि नरसिंहाराव फेस टू फेस ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం మరొకసారి తలెత్తింది। ఈ నెల 15వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగును। ఇప్పటికే దీనికి సంబంధించి అనేకమైనటువంటి సమీక్షలు కూడా నిర్వహించారు। ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు జొమ్మిదడ్డు వద్ద కిందన ఏదైతే మీటింగ్ హాల్లో ఒక స్పెషల్ సిఎస్ ఎండోమెంట్ తో పాటు జిల్లా కలెక్టర్ సిపి కాంతిరాణ టాటా పాటు మొత్తం కూడా దుర్గగుడి ఈఓ దుర్గగుడి సిబ్బంది మొత్తం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు। దసరా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే దానిపైన దాని తర్వాత ఇన్స్పెక్షన్ కూడా దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉన్నటువంటి ఏదైతే పాలక మండలి సభ్యులంతా కూడా చైర్మన్ తో సహా ప్రస్తుతం టెంపుల్ పైన ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ సమన్వయ లోపం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది। ఎందుకంటే ఒకవైపు ఉన్నతాధికారుల సమావేశానికి చైర్మన్ కి ఆహ్వానం అందలేదు, ప్రస్తుతం దుర్గగుడి చైర్మన్ ఉన్నారు సార్, ఒకవైపు మీటింగ్ మొత్తం జరుగుతూ ఉంది కిందన మీరు చూస్తూ ఉన్నారు, అంటే మీకంతా ఈ సమాచారం ఏమలేదా ఎట్లా సార్? ఇప్పుడు ఆ జరుగుతున్నటువంటి సమక్ష మీటింగ్ నాకు ఎటువంటి సమాచారం లేదు। ఇప్పుడు జరుగుతుందని చెప్పి మీ ద్వారా అలాగే ఆ స్క్రీన్ ద్వారా తెలుసుకోవడం తప్ప ఎటువంటి ప్రోటోకాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు। దసరా శరన్నవరాత్రుల్లో ఎంతో వైభవంగా చేయాలి, వస్తున్నటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు మేము మా పాలక మండలి సభ్యులందరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భంలో మీరు వచ్చి ఇప్పుడు అడుగుతున్నటువంటి సందర్భంలో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి కూడా చెప్తున్నాను। అంటే మీటింగ్ సంబంధించి అంటే మీకు ఎవరైనా అధికారులు గాని మీ దృష్టికి ఏమ తీసుకురావడం జరిగిందా? నాకు ఎవరు కూడా చెప్పినటువంటి అధికారులు లేరు, అధికారి ఉంటే నేను కూడా ఆ మీటింగ్ లోనే ఉండేవని చెప్పి కూడా తెలియపరుస్తున్నాను సార్। అంటే గతంలో కూడా ఇదే ప్రోటోకాల్ వివాదాలు తలెత్తాయి, మంత్రులు స్పందించారు, సీఎం దృష్టికి కూడా మీరు తీసుకెళ్లడం జరిగింది, సమస్య మొత్తం సమస్య పోయిందని కూడా భావించారు, ప్రస్తుతం మళ్ళీ కూడా చూద్దాం ఎందుకంటే దసరా మొత్తం కూడా ఏర్పాట్లకు సంబంధించి మీరు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, ప్రస్తుతం ఇటువంటి ఇష్యూస్ ఎట్లా? అంటే ఇప్పుడు గతంలో జరిగిపోయిందని అన్నది సరే అయిపోయింది, తర్వాత మళ్ళీ మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము, ఎక్కడా కూడా ఇంత కూడా గ్యాప్ లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఇలాగా ఎందుకు అవమానిస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి। మన జగజ్జనని అమ్మవారి దసరా శరన్నవరాత్రులను ఎంతో వైభవంగా చేయాలని ఇప్పటికీ కూడా మేము చాలా అంగరంగ వైభవంగా చేయాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా పాలక మండలి మేమందరం కూడా పనిచేస్తున్నాం। అలాంటిది ఈ మీటింగ్ అనేది ఇప్పుడు మీ ద్వారా నన్ను మేము ఆ స్క్రీన్ ద్వారాను ఇలా అడిగితే కానీ తెలియనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పినాను కూడా తెలియపరుస్తున్నాను। అంటే దసరా ఏర్పాట్లకు సంబంధించి నిన్న మీరు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది, అంటే ఈఓ మీతో డిస్కస్ చేస్తున్నారా, ఒకవైపు ఏఈఓ కానీ ఇతరత్ర అధికారులు మీతో ఏమైనా డిస్కస్ చేస్తున్నారా ఏర్పాట్ల సంబంధించి? ఎవరు కూడా వచ్చి ఫలానా అని చెప్పి డిస్కస్ చేసినటువంటి సందర్భాలు లేవు। నిన్న కూడా స్పెషల్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆయనతో పాటు తిరగడం కొన్ని కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది, దానికి కూడా నేను గుళ్ళోనే ఉన్నాను, ఆయన ఛాంబర్లోనే ఉన్నా కానీ పిలిచినటువంటి సందర్భం కూడా ఎక్కడా లేదని చెప్పి కూడా చెప్తున్నాను సార్. అంటే ఈ విషయాన్ని ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు సార్? అంటే మంత్రి దృష్టి కానీ సీఎం దృష్టి కానీ ఈ విషయాన్ని కంపల్సరీగా మా గౌరవ మంత్రి గారు కొట్టి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తాను, ఇప్పుడు వీళ్ళందరి సభ్యులను నేను తీసుకుని వెళ్ళి ఆయనకి తెలియపరుస్తాను కూడా తెలియపరుస్తాను. ప్రస్తుతం పాలక మండలి సభ్యులు కూడా ప్రస్తుతం చూడొచ్చు మనం మొత్తం మాట్లాడదాం, ఎట్లా చూస్తారు అంటే చైర్మన్ కి ఆహ్వానం ఉందలేదు, ఒకవైపు మీకు సంబంధించి ఆహ్వానం ఉందలేదు, ఎట్లా చూస్తారు? మా చైర్మన్ గారికే లేదండి ఆహ్వానం, మాకెలా వస్తుంది? ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ముందు మా చైర్మన్ గారికి వస్తుంది ఇంటిమేషన్ అనేది, ఆయన ద్వారా మా ఇక్కడ ఉన్న సీసీ ద్వారా మా అందరికి కూడా ఇంటిమేషన్ రావడం జరుగుతుంది। ఈ రోజు కూడా మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఆ దసరా ఉత్సవాల్లో జరిగేటటువంటి ఏర్పాట్లు పరిశీలించడానికి చైర్మన్ గారితో మా పాలక మండలి సభ్యులందరం కూడా కలిసి వెళ్ళడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీలో చూసాం మేము, కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇలా వస్తున్నారు మీటింగ్కి అనేది, మా చైర్మన్ గారికి ఆహ్వానం లేదు, ఇంకా మాకు ఎట్లా ఉంటుందండి ఆహ్వానం? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తికి సమర్థవంతంగా చేయగలుగుతాడని నమ్మకంతో అప్పగించిన పదవి చైర్మన్ గారికి, అట్లాగే ఇక్కడ ఎంతో మంది పార్టీలో కష్టపడిన వాళ్ళు మేము అందరం కూడా ఉన్నాం, ఈ రోజు మేము ఇక్కడ మేము కూర్చున్నామంటే మా మీద ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పచెప్పిన బాధ్యత అనమాట। అలాంటిది ఈ రోజున మా చైర్మన్ గారికి ఆహ్వానించినప్పుడు మాకెలా ఉంటుంది?
అందుకని చెప్పి మేమందరం కూడాను సమిష్టిగా ప్రతి ప్రతిది కూడా మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ముందు మినిస్టర్ గారికి దృష్టిలో పెట్టి ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడతాం అని చెప్పి నేను తెలియజేస్తాను. మీటింగ్ కు సంబంధించి కూడా ఎటువంటి సమాచారం అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు. వీరికి సంబంధించి కూడా మొత్తం ఏదైతే దసరా ఏర్పాట్లకు సంబంధించి మొత్తం వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే వెహికల్స్ అన్ని వస్తున్న సందర్భంలో ఏంటి వెహికల్స్ అంటూ ఆరా తీసిన నేపథ్యంలో అక్కడ ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం సంబంధించి మనకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా ప్రస్తుతం చర్చించుకున్నట్లు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దసరా ఏర్పాట్లకు సంబంధించి అటు చైర్మన్ తో పాటు ఈవోతో పాటు ఉన్నతాధికారులు మొత్తం కూడా అన్ని శాఖలు కూడా సమన్వయపరచుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ చైర్మన్ కు ఆహ్వానం అందకపోవడంతో అటు ట్రస్ట్ సభ్యులు కూడా ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమన్వయ లోపం మరొకసారి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విభేదాలు తలెత్తినప్పటికీ కూడా ఉన్నతాధికారులు అటు మా సీఎంఓ కూడా జోక్యం చేసుకుని సర్దుమణికి కానీ దసరా శరణారాత్రి మహోత్సవాల్లో మరొకసారి ముందుగానే బయటపడిన ఉదంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఈ విషయాన్ని అటు మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా చైర్మన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పర్సన్ అజ్గాతో నరసింహారెడ్డి ఇంద్రకీలాద్రి.